కంటూ దీపాచంద్రస్ కిచెన్ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను దానికి కావాల్సినవి ముందుగా రైస్ ఉడకపెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక ప్యాక్ మష్రూము ఒక క్యారెట్ పెద్దది క్యాప్సికమ్ ఒకటి స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని జీరా పౌడర్ ఒక ఫుల్ స్పూన్ అంతా రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి గార్లిక్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పెప్పర్ పౌడర్ సాల్ట్ ఆయిల్ దీంట్లో నేను ఎటువంటి సా సాసులు వేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు ఇవి కొంచెం వేయించుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వేస్తున్నాను ఈ మూడు కొంచెం వేయించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రైస్ ఎటువంటి సాస్లో వేయట్లేదు అలాగే మార్నింగ్ టైం పిల్లలకి స్కూల్కి తొందరగా క్యారియర్ కట్ చేసేయచ్చు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా పెద్ద పని కూడా కాదు అలాగే హెల్తీ ఫుడ్ కూడా ఎందుకంటే మష్రూమ్ ఉంటుంది క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఒంటికి కూడా మంచిది నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేస్తున్నాను ఇది వచ్చి మీడియం సైజ్ ఒకటి తీసుకున్నాను దాంట్లో సీడ్స్ తీసేసి కట్ చేసి పెట్టాను ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలి నెక్స్ట్ ఇందులో క్యారెట్ ముక్కలు వేస్తున్నాను క్యారెట్ వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఈ కూరగాయలన్నీ మగ్గడాని కోసం కొంచెం వేసాను ఇప్పుడు నేను ఈ చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ అండి దానికి సరిపడా ఎలా చేయాలో అలా చేస్తున్నాను ఒక ప్యాక్ మష్రూమ్ తీసుకున్నాను ఇవన్నీ మగ్గాయండి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా మష్రూమ్ని ఇలా పొడుగ్ పొడుగ్గా కట్ చేశాను అవి వేస్తున్నాను అన్నీ కూడా ఒకసారి ఇలా బాగా కలపెట్టుకుందాం నెక్స్ట్ ఇందులో జీరా పౌడర్ ఇది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను ఇంకా ఇందులో అల్లం వాడట్లేదు గరం మసాలా ఏమీ వాడట్లేదు జస్ట్ జీరా పౌడర్ అంతే పెప్పర్ పౌడర్ అండి గార్లిక్ ముక్కలు అంతే ఇప్పుడు మళ్ళీ రైస్కి తగినంత సాల్ట్ వేస్తున్నాను టోటల్ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఈ రైస్ మనం ఎంత తిన్నా హెవీ అనిపించదు ఎందుకంటే మసాలా ఐటమ్ ఏం లేదు కాబట్టి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ అంతా అన్నీ కూడా బాగా కలుపుకోవాలి బాగా మగ్గిపోయాయి కదా నెక్స్ట్ రైస్ వేసేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చి ఆప్షనల్ అంతే ఉంటే వేసుకోండి వేస్తే టేస్ట్ బాగుంటుంది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం అంతే అండి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసి అలాగే కమెంట్ కూడా చేయండి బాయ్